కొంతమంది బీడీ కార్మికులకు జీవనభృతి అందడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కార్మిక సంఘాలు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ అమలు కావడం లేదన్నారు. ఇక కరీంనగర్ లో జీవనభృతి కోసం కొత్తగా 12,000 మంది కార్మికులు దరఖాస్తు చేసుకున్నారని, ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి దరఖాస్తు చేసుకున్న బీడీ కార్మికులందరికీ జీవనభృతి అందించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. హామీ ఇచ్చిండు, దాని ప్రకారం 6 నెలలు బీడీ కార్మికులు పోరాటం ఫలితంగా జీవనభృతి 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే ఆ రోజులలో బీడీ కార్మికులు నెలలో 15 రోజులు మాత్రమే పనిచేస్తుండేవారు. 15 రోజులు పని దొరకక అవస్థలు పడుతున్న సందర్భంలో కార్మికులంతా ఐక్యంగా ఉండి మాకు తెలంగాణ వచ్చింది, మరి కార్మికులకు పని లేదు, మాకు ఏదన్నా వృత్తి చూయించాలంటే అప్పుడు కేసీఆర్ గారు 1000 రూపాయలు ఇచ్చిన సంతోషం. తదుపరి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు 1000 రూపాయలు ఇచ్చినప్పుడు 2014 ఫిబ్రవరి 2వ తేదీ వరకే కట్ ఆఫ్ డేట్ అనేది ఇచ్చిండు. 2014 ఫిబ్రవరి తర్వాత మళ్ళీ ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల్లో దాదాపు మళ్ళీ 20,000 మంది బీడీ కార్మికులు